వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నాయా అని ప్రశ్నించారు. తొండి సంజయ్ మాటలకు విలువ లేదని రేవంత్ రెడ్డి పక్కీరు వేషాలు మారుకోవాలని హితో పరిగారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఎర్రబెల్లి మండిపడ్డారు. స్పష్టత లేక ఇబ్బంది పడుతున్నారు. తొందరగా క్లియర్ చేస్తే యాసిడ్లు పంటకు వేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత కొంటారు, కొంటారా కొంటారా, సన్న ఒట్టు ఎన్ని కొంటారు, దొడ్డు ఒట్టు ఎన్ని కొంటారు, ఎన్ని కొంటారు అనేది స్పష్టత ఇవ్వండి. ఇంకా స్పష్టత రాలే. స్పష్టత రాకుండా ఎక్కడి కూడా అపార్ట్మెంట్ కూడా ఇస్తలేదు, కలిసినందుకు కూడా అవకాశం కూడా ఇస్తలేదు. నిన్న మా కేటీఆర్ గారు మంత్రులు ఎంపీలు పోయి 4 గంటలు వెయిట్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలను తెలంగాణను హింసపరిచినట్టే. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకు స్పష్టత లేదు, ఒక అవగాహన లేదు. మీరు చెప్పిన దానికి క్లారిటీ ఇవ్వండి. గతంలా కాకున్నది మేము పదే పదే చెప్తున్నాం. వారికి కొంటవా కొనవా వాటికి స్పష్టత లేదు. అయినా రిస్క్ తీసుకుని వర్షాకాలంలో పండిన ప్రతి గింజ కొంటామని మేము హామీ ఇచ్చాం. దాని కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. యాసింగి పంట వేసుకోవాలన్నా